हेलो नमस्ते नेनु मी अर्चना ఈరోజు మునక్కాయ కర్రీ చేసుకుందాం ఇది మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా చేస్తారండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం వాష్ చేసుకున్న మునక్కాయలండి నాలుగు తీసుకున్నాను మన హ్యాండ్స్ కూడా చాలా క్లీన్ గా ఉంచుకోవాలి ఇది ఒకవేళ మీరు కట్ చేసుకోవడానికి రాకుంటే నేను చూపించినట్టుగా కట్ చేసుకోండి ఇలా చాలా తేలిగ్గా కట్ చేసే ముందు పూర్తిగా కట్ చేయకండి నార మనకు తీయడానికి ఈజీగా రాదు నేను కట్ చేసినట్టుగా మీరు సగానికి ఇలా కట్ చేసుకోండి సగాన్ కట్ చేస్తే మీకు నార అనేది ఈజీగా వస్తుంది మునక్కాయలకు నార మొత్తం తీయొద్దండి కొంచెం అలాగే ఉంచాలి నేను వీడియోలో చూపించినట్టు ఎందుకంటే దీనివల్ల మనకి మునక్కాయలు అన్ని విడిపోతాయండి నార మొత్తం తీయటం వల్ల పీసెస్ అయిపోతుందండి మునక్కాయ సో అందుకనే తీయొద్దు వాష్ చేసుకొని కట్ చేసుకున్న మునక్కాయలు ఇలా వాటర్ వేసి ఉంచుకోవాలండి ఇది ఉడికించుకోవాలి మునక్కాయలు మనం దీంట్లో పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అండ్ ఉప్పు కొంచెం వేసుకోండి ఇలా స్టవ్ మీద పెట్టేసి ఇది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇది ఉడికే లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్స్ రెండు పెద్దవండి పొడవుగా కట్ చేసుకోవాలి టమాటో ఒకటి అండి చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి మీకు పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే కొంచెం తీసుకోండి నా దగ్గర నేను ఎండు కొబ్బరి నేను ఆల్రెడీ ఇది మిక్సీకి వేసి పెట్టుకున్నానండి పొడి పావు కప్పు తీసుకున్నానండి మిర్చి అండి 2 తీసుకున్నాను పొడవుగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ కరివేపాకు అండ్ కొత్తిమీర తీసుకున్నానండి ఇది కారంండి నేను 4 టీ స్పూన్ తీసుకున్నాను మీరు తక్కువగా తింటే కారం తక్కువగా తీసుకోండి అండ్ salt టేస్ట్ టు అకార్డింగ్ తీసుకోండి ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ తీసుకున్నానండి గ్రేవీ కోసం ఇప్పుడు మనం పేస్ట్ రెడీ చేసుకోవాలండి దాని కోసం అని చెప్పేసి మనం ఇందాక పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు 1 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది మీకు ఈ ఆనియన్స్ మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి మాడిపోకుండా మనం ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకు కర్రీ అనేది టేస్ట్ గా రాదు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు ఉంచుకోండి మనం కర్రీ కోసం ఇందాక తీసుకున్న అన్ని ఇంగ్రీడియన్స్ ఒక టమాటో తప్ప అన్ని మిక్సీకి వేసుకోవాలండి ఈ ఆనియన్స్ పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో వేసుకోండి నెక్స్ట్ ఇదే జార్లో మనం ఇందాక కట్ చేసుకున్న మిర్చి ఉంది కదా పొడవుగా అది వేసుకుందామని మొత్తం వేసేయకుండా కొంచెం కర్రీలోకి ఫ్రై చేసేప్పుడు ఉంచేసుకోండి కొన్ని వేయండి ఇదే జార్లో మనం డ్రై మసాలాలు తీసుకున్నాం కదా మిర్చి పౌడర్ salt ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే అది కూడా కొంచెం రోస్ట్ చేసుకొని వేపుకోవాలండి ఆ తర్వాత ఇలా మిక్సీకి వేసుకోవాలి నేను ఆల్రెడీ నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను మిక్సీ అది వేసుకున్న తర్వాత ఇందులో కలిపేసుకున్నాను కోకోనట్ పౌడర్ నేను యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీకి రుబ్బుకోండి కొంచెం మిక్సీకి వేసుకుంటే అది మెత్తగా అవుతుందండి మనకు పేస్ట్ చక్కగా వస్తుంది పేస్ట్ అనేది మనకి ఈ పేస్ట్ పక్క నుంచి మిక్సీకి వేసుకొని మన మునక్కాయలు ఎంతవరకు ఉడికాయో చూద్దామండి చూడండి చక్కగా ఉడుకుతున్నాయి ఇవి ఒకసారి ఇలా కలిపేసుకోండి మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఇవి ఈవెన్గా కుక్ అవుతాయి ఉడికాయో లేవో తెలుసుకోవడానికి కొంచెం ఇలా ఒకటి తీసుకొని అది నొక్కి చూడండి మీకు అది కొంచెం మెత్తగా అనిపిస్తే మీకు ఉడికిపోయినట్టే మునక్కాయలు ఉడికించుకొని పక్కకు ఉంచుకోండి మునక్కాయ కర్రీకి కావాల్సిన పేస్ట్ అవన్నీ మునక్కాయలు ఉడికించుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఆ తర్వాత నెక్స్ట్ మీరు కొంచెం డ్రై మసాలా కూడా తీసుకోవాలండి కారం ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ రెడీగా పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు రెండు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం డ్రై మసాలా పక్కకు ఉంచుకున్నాం కదా మనం గుర్తుంచుకోవాలండి ఇదివరకు మనం పేస్ట్లో కూడా వేసుకున్నామండి గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్
ఈ డ్రై మసాలాలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. నెక్స్ట్ మనం టమాటో వేసుకుందామండి. సన్నగా కట్ చేసుకున్న టమాటో. ఈ టమాటోస్ మనకు మెత్తగా ఫ్రై అవ్వాలండి. దీనివల్ల మనకు కర్రీ టేస్ట్గా వస్తుంది, గ్రేవీ బాగా వస్తుందండి కర్రీకి. సో అందుకని మెత్తగా ఇది ఉడికించుకోవాలండి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చివాసన పోవాలండి, మంచి స్మెల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మనము చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా తీసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ ఎక్కువగా మహారాష్ట్ర వాళ్ళు చేసుకుంటారండి. ఈ రెసిపీ వాళ్ళు షౌగాచి అంటి అంటారండి దీని పేరు. కొంతమంది ఈ కర్రీలో ఆలు కూడా వేస్తారండి. ఒక చిన్న సైజు ఆలు తీసుకొని 2 స్లైసెస్గా కట్ చేస్తారండి ఉడికించిన ఆలు. బాగుంటుందండి టేస్ట్, ఇలా అలా కూడా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. మన టమాటోస్ మెత్తగా ఉడికిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, అది వేసుకుందామండి. అది వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ మనము ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలండి. దీనివల్ల పచ్చివాసన పోవాలండి, దీనివల్ల కర్రీ టేస్టీగా వస్తుంది. మీరు ఇలా చేయనట్టయితే కర్రీ వెంటనే పచ్చి పచ్చి వాసన ఉంటుంది కర్రీ అనేది మనకి. ఈ మసాలా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం మునక్కాయలు ఉడికించుకున్నాం కదా, వాటర్తో సహా వేసుకోవాలండి. మీరు చూసుకొని వాటర్ ఎంత పెట్టుకోవాలో, థిక్గా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం పలుచగా అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఎలాగైనా. మునక్కాయలు ఉడికించుకున్నాక వాటర్ మీకు క్వాంటిటీ తగ్గుతానంటే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం మీరు ఎంత పలుచగా కావాలన్నా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ కర్రీకి థిక్నెస్ అడ్జస్ట్ చేసుకున్నాక ఒక పొంగు వచ్చాక డక్కన్ పెట్టుకొని సిమ్లో ఉడికించుకోండి. పూర్తిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మనం. సిమ్లో పెట్టి ఉడికించుకోవటం మనకు 10 మినిట్స్ పడుతుందండి. ఇది ఉడికిన కాసేపటికి మనం ఫ్రెష్ కొరియాండర్ వాష్ చేసింది కట్ చేసుకుని పెట్టుకున్నది వేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ మనకు ఒక 3 మినిట్స్ ఉడికించుకొని మనం దింపేసుకోవాలండి. గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి, మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి. దాని ద్వారా మంచి మంచి నోటిఫికేషన్స్ వస్తాయి.